యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి సప్త సూక్తులలో పలికిన ఆరవ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19:30. ఎలిజబెత్ రాణి తన మరణపడకపై చివరి క్షణాల్లో తన పనికత్తులతో ఇలా అంటుంది, అయ్యో నేను జీవిత చివరి క్షణాల్లో ఉన్నానే, నాకున్న ఒకే ఒక్క జీవితం అంతమైపోతుంది. జీవితాన్ని ప్రేమించాను, ఉన్నత శిఖరాలను అధిరోహించాను, కానీ ఆ జీవితం అంతమైపోతుందన్న తలంపే నన్ను చెప్పలేనంత బాధిస్తుంది అని చెప్తూనే తన తుదిశ్వాస విడిచిపెట్టేసింది. కానీ ప్రియ రక్షకుని అంతము ఎంత భిన్నంగా ఉందంటే, మరణం ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది. లేఖనాల నెరవేర్పునకు ఇంకా పక్కలో బల్లెపు పోటు, తండ్రికి తన ఆత్మను అప్పగించటం మాత్రమే మిగిలింది. అయినప్పటికీ గొప్ప సంతృప్తితో, గొప్ప విజయంతో మాట చెప్పగలుగుతున్నాడు సమాప్తమైనది అని. ఏం సమాప్తమైంది? ఏ పని నిమిత్తం పరలోక మహిమను విడిచిపెట్టి దాసుని రూపమును ధరించి భూలోకానికి వచ్చాడో ఆ కార్యము సమాప్తమైంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యోహాను సువార్త 17:4. సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి వారిని రక్షణలోకి నడిపించే కార్యమే సమాప్తమైనది. నశించిన దానిని వెతక రక్షించటకు మనిషి కుమారుడు వచ్చును అని యోహాను సువార్త 19:10 మనకు చెప్తూ ఉన్నది. అలాగనే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చును అని 1 తిమోతి 1:15 వాక్యం మనకు చెప్తూ ఉంది. చెయ్యాల్సినటువంటి బలి అర్పణ ప్రాయశ్చిత్తము సమాప్తమైనది. ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఆయన భరించడం సమాప్తమైనది. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదని మత్తయి 5:17 మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రాలను నెరవేర్చాడు, ఆయన పని సమాప్తమైనది. ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాను మీద వేసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి అని 1 పేతురు గ్రంథం 2:24 మనకు సెలవిస్తుంది. సాతాను శక్తిని సర్వనాశనం చేయడం కూడా సమాప్తమైంది. సాతాను ఇంకనూ బంధించడం లేదు, కానీ వాడి నాశనము ప్రకటించబడింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడని యోహాను సువార్త 12:31 లేఖనాన్ని మనం చదవచ్చు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అని మనం చదువుకుంటాం. ఆ రాజ్యపు పనిని కూడా ఆయన ముగించాడు, సమాప్తమైందని పలికాడు. అలాగే సాతాను రాజ్యాన్ని చూపించడానికి కూడా వచ్చాడు. ఆయన తన పనిని సమాప్తం చేసి చాలా కాలమైంది. యుగ సమాప్తికి రోజులు కూడా దగ్గరయ్యాయి. అలాగే ఆయన అంత్యదినాలు ప్రారంభించడానికి వచ్చాడు. అంత్యదినాలు ప్రారంభించాడు, యుగ సమాప్తికి రోజులు అందుకే దగ్గరకు వచ్చాయి. 6 అనే సంఖ్య సమాప్తాన్ని సూచిస్తుంది. అందుకే 6వ మాటగానే పలికాడు దేవుడు సమాప్తమైనది అని. దేవుడు సృష్టిని 6 దినాలలో సమాప్తం చేశాడు. యేసుప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట కూడా సమాప్తమైనది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు 6,000 సంవత్సరాలు, ఇవి దేవుని దృష్టిలో 6 దినాలు. 6 సమాప్తానికి సూచనగా ఉంది కాబట్టి ఇక యుగ సమాప్తి అంటే ఆయన 2వ రాకడ సమీపంగా ఉంది అనే అంచనాకు మనం రావచ్చు. ఈ లెక్కలు కాదు కానీ లేఖనాలు భూమి మీద జరుగుతున్న సంభవాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా రాకడకు సిద్ధపాటు లేకుండా అంతం వెంటనే రాదులే అనే ధీమాతో బ్రతికేస్తున్నాం. వద్దు, ఆ రక్షణ కార్యమును సమాప్తం చేసి ఆ రక్షణను ఉచితంగా నీకు అనుగ్రహించాడు. నిర్లక్ష్యం చేస్తే శిక్ష నుండి తప్పించుకోలేవు. కనీసం నేడైనా ఆ రక్షణను నువ్వు స్వీకరించగలిగితే ధన్యతలోనికి ప్రవేశిస్తావు. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. నిత్యరాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.